అయ్య ఇరవై సంవత్సరాలకి పూర్వం మాట్లాడినటువంటి మాటల్లోంచి దాన్ని తీశారు అంటే ఇరవై ఏళ్ళు ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ కూడా కళ్ళు లేవు నెంబర్ 1 దానికి పూర్వము పరము కూడా ఏదో కొంత ఉండి ఉంటుంది దాన్ని వాళ్ళు చూశారా లేదా అనేది వాళ్ళే వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి అందుకే మీకు ఇంకా భాగవతం ఎగ్జాంపుల్ చెప్పారు మేము ఆ వేళ మాట్లాడింది ఆ దేవతలు స్వర్గంలోంచి దిగి రాలా మనుషుల్లో ఉండే వ్యక్తులకి దైవత్వాన్ని మన వాళ్ళు కలిగించే వాళ్ళని ఆరాధన చేస్తున్నారు గ్రామ ఆ సీమల్లో ఉండేటటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా అంటే రామానుజుల వారి మార్గంలో ఆదివాసీలు కనుక వాళ్ళని దూరంగా పెట్టాలి హరిజనులు కనుక వాళ్ళని దూరంగా పెట్టాలి అనే పద్ధతి లేదు వాళ్ళు ఆదివాసీలైనప్పటికీ కూడా జ్ఞానంలో ఉత్తములైతే వాళ్ళని ఆరాధన చేయాలి మనం ఈ గ్రామ దేవతలుగా చూసేటటువంటి మహిళల్లో చాలా మంది గ్రామాల్లో జీవించినటువంటి చాలా వరకు నిరక్షరాస్యులు కానీ మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ జ్ఞానానికి వాళ్ళకి ఆరాధ్య స్థానాన్ని కలిగించాయి ఆయా ఆయా కాలాల్లో ఉండేటటువంటి అప్పటికప్పుడు గ్రామీణ పరిస్థితులు వాళ్ళు గ్రామ దేవతలుగా ఉన్నారు వాళ్ళు స్వర్గాల్లోంచి వచ్చి దేవతలు కాల మనుష్యుల్లోంచే వాళ్ళకుండే గుణాల వల్ల వాళ్ళు దేవతలు అయ్యారు అలాంటి వాళ్ళని మనం మధ్యలో పెట్టుకుని అసాంఘికమైన కార్యక్రమాల్ని ప్రోత్సహించొద్దు ఈ తప్ప అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్ని మనం అలాంటి వాళ్ళని పెట్టుకుని ప్రోత్సహించడం మంచిదా ఇది మేము అడిగింది అప్పుడు ఆ దాంట్లో ప్రశ్న అదే సి నువ్వు విషయం తెలుసుకోకుండా దాన్ని అందులో ఒక మాట పట్టుకుని దాన్ని ఈవేళ నువ్వు పైకి తేవాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది అంటే ఈ మధ్యనే అక్కడ ఏదో హైదరాబాద్లో కార్యక్రమం జరిగింది దేశం అంతా దాని గురించి మాట్లాడుకుంటోంది ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడుకుంటోంది మరి బహుశా అది వాళ్ళకి సహించడానికి వీలు కాకపోయిందో ఏమిటో మరి మనకి తెలియదు దట్స్ ఓకే ఇప్పుడు దర్శనానికి టికెట్ పెట్టలే అక్కడ అది ఒక పెద్ద ప్రాంగణం దాంట్లో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి దాని నిర్వహణకి ఏదో కొంత అనేటువంటి రుసుము పెట్టకపోతే వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం అది ఎక్కడైనా అవసరం ఏది అక్కడ కూడా కొంత పెట్టారు మామూలుగా ఇలాంటి ప్రాంగణానికి బహుశా టికెట్లు వేలల్లో ఉంటాయి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి అనే దానికి 150 రూపాయలు అనేది ఒక టికెట్గా టికెట్ ఎంట్రీ ఫీ అది అంటే అందులో ప్రవేశ రుసుము కింద పెట్టారు దాన్ని దాని యొక్క మెయింటెనెన్స్ కోసం పెట్టింది పూజల కోసం అక్కడ టికెట్స్ లేవు ప్రసాదాలు అనేటటువంటిది అక్కడ అందరికీ ఉచితంగానే ఇస్తున్నారు మరి అవేమైనా చూసారా ఆ మాట్లాడేవాళ్ళు లేదా అని మనకు తెలీదు దాన్ని చూసి మాట్లాడితే చాలా బాగుంటుంది ఓకే ఇలాంటి మాట మీరు అదే మీ ప్రెస్ వాళ్ళకి కోడిగుడ్లకి వెంట్రుకను లాగే అలవాటు చాలా బాగుంది చాలా ఎక్కువ ఉంది మీకు లేని దాన్ని మాట్లాడడం అనేటటువంటిది మీలో చాలా ఉంది మాకెప్పుడు రాజకీయాలు అనేటటువంటి చాలా దూరం మా దగ్గర అందరూ సమానమే మేము ఒక సాధు వ్యక్తి సామాన్య సన్యాసి మేము ఒక భిక్షా సన్యాసి మా కార్యక్రమాల గురించి తెలియకుండా మాట్లాడేటటువంటి ఇలాంటి మాటలు మీరు మీడియా వ్యక్తులుగా ముందర విషయాన్ని తెలుసుకుని అప్పుడు మీరు మాట్లాడడానికి అడగాలి ప్రశ్న ఎప్పుడైనా సరే ఉరికిని ఏదో అడుగుతూ అడగడానికి అవకాశం వచ్చింది కానీ ఈసారి అలా మాట్లాడకండి మా పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు రాజకీయాల్లోకి వెళ్ళడం అనేటటువంటిది మాకు
ఎప్పుడు కూడా కోరిక లేదు, అలాంటిది ఆలోచన కూడా మా మనస్సులోకి ఎప్పుడు కూడా రాదు, ఇదివరకు ఎప్పుడు రాలా. అంచేత ఆ ప్రశ్న ఈజ్ రాంగ్, నెంబర్ వన్. రెండవది, మాంస ఆహారాన్ని గురించి మీరు ఒక ప్రశ్న వేశారు. దేనికైనా కొన్ని నియమాలు ఉంటాయి. ఒక పద్ధతిలో వెళ్ళాలనుకునే వాడికి కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ కావాలి అని అనుకున్నవాడు 10th దాటిన తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు, ఇంటర్ దాటాక ఇంకో కొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు, డిగ్రీ దాటిన తర్వాత మరికొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు, వాడు పీజీలోకి వచ్చాక ఇంకొన్ని సబ్జెక్ట్స్ తీసేస్తాడు, వాడి ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. అది కావాలి అని వాడు అనుకుంటే, మాంసాహారం తగదు అని చెప్పింది అలా కోరుకున్న వ్యక్తుల కోసం, సంప్రదాయ దీక్ష తీసుకోవాలనుకున్న వ్యక్తుల కోసం చెప్పిన మాట. ఇలా బయట రోడ్డు మీద పోయేటటువంటి ఆ పుల్లయ్యలకి మేము చెప్పిన మాట కాదు అది. అలాంటి దాన్ని పట్టుకుని దాన్ని సామాన్యంగా ఆరోపణ చేసుకుని మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క అమాయకతకి జాలి పడతాం మేము, వాళ్ళని మేము కామెంట్ చేయం. దాన్ని విని కామెంట్ చేసే మీలాంటి వాళ్ళని తప్పకుండా మేము కామెంట్ చేస్తాం. ఎందుకంటే ప్రకరణాన్ని, విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం అనేటటువంటిది సమాజానికి సమాచారాన్ని అందించే బాధ్యత కల వ్యక్తులుగా మీకు అది తగదు. బికాస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, నాట్ డిస్టార్షన్, నాట్ సెన్సిటైజేషన్. ఇట్ ఈస్ టు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ప్రొవైడింగ్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, బీ ఆన్ దట్ ఆల్వేస్. మాకు ఎవరితోటి గ్యాప్స్ ఉండవండి, వాళ్ళ వాళ్ళు ఎవరిన గ్యాప్స్ పెట్టుకుంటే దానికి మేమేం చేయలేము. మాకు ఎవరితోటి గ్యాప్స్ అనేది ఎప్పుడు ఉండదు, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఒక మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేయాలి, ఎవరిని మోసం చేయకుండా చేయాలి అనే మార్గంలో ఉండేవాళ్ళం మేము. అలా ఉంటాం కనుకనే ధైర్యంగా ఇలాంటి విషయాలు మేము మాట్లాడగలుగుతాం. లేకపోతే వీడికి వాడికి జడుస్తూ ఎక్కడొక్కడ మూలక ఏ మూలకి నక్కి మాట్లాడతారు. మేము ఎప్పుడు ఇదివరకు ఎప్పుడు మా చరిత్రలో ఎప్పుడు అట్లా లేదు. గతంలో ఎన్నో విషయాలు, 1986లో అప్పుడు చల్లాకొండయ్య కమిషన్కి ఎగెనిస్ట్గా మాట్లాడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సక్రమమైనటువంటి మార్గం జరగటం లేదు అని అనుకుంటే దాని గురించి చెప్పడం మాలాంటి వాళ్ళ బాధ్యత, కాకపోతే ఇంకెవరు చెప్తారు. మేం కళ్ళు, మాలాంటి వాళ్ళం సమాజానికి కళ్ళు. నువ్వు నడుస్తున్నప్పుడు కాల్లో ఏం దిగుతుందో చెప్పడం నా బాధ్యత. దాన్ని గుర్తించకుండా వెళ్ళి దాని మీద నేను కాళ్ళు వేస్తాను తొక్కుతాను అంటే రక్తం కారేది కాలికే, కానీ కళ్ళ నీళ్లు కార్చేది మాత్రం కళ్ళే కారుస్తాయి తర్వాత కూడా. చేత ముందు హెచ్చరిస్తాయి, తర్వాత దానికి బాధపడేది కూడా కళ్ళు బాధపడతాయి. మేం కళ్ళల్లాంటి వాళ్ళం సమాజానికి, మా బాధ్యతను మేము నెరవేర్చడం అనేటటువంటిది మేం చేయాలి. కాషాయాలు కట్టుకున్న వాళ్ళంతా కూడా ఇలాగ బాధ్యత నెరవేరుస్తున్నారా అని మీరు మమ్మల్ని అడగక్కర్లా, నేరుస్తున్నారా నెరవేరట్లేదా అనేటటువంటిది మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. దాని గురించినటువంటి వాస్తవాలని బయటికి తేవలసిన బాధ్యత కూడా మీది. అంతే తప్ప వాళ్ళతోటి మీరు కూడా రాజకీయాల్లోకి వెడతారా? ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఫర్ దట్? మేము ఎప్పుడైనా అట్లాంటి మాటలు మాట్లాడేమా? నో. అప్పుడు దానికి ఆస్కారం ఏంటి? నాట్ నెసెసరీ. మేము దేంట్లోనూ పూసుకు తిరిగే వాళ్ళం కాం ఎప్పుడు కూడా. ఎవరైనా దేనికైనా సలహా అడిగితే చెప్పడం మా బాధ్యత. ఏదైనా ఈ పని మాకు చేసి పెట్టండి అంటే చేసి పెట్టడం మా బాధ్యత. అలాంటి దాంట్లో మేము ఆ బాధ్యతను తీసుకున్నప్పుడు 100.01% మేము న్యాయమే చేకూరుస్తాం బాధ్యత తీసుకుంటే. బాధ్యత మేము తీసుకోనప్పుడు నాకు ఈ బాధ్యత కావాలి అని దాని వెంటపడి పాకులాడడం అనేటటువంటిది మాకు ఎప్పుడు కూడా అలవాటు లేదు ఇప్పటిదాకా. అలాంటి ఏ విషయంలోనూ కూడా మేము
ఎప్పుడూ కూడా ఎవరి వెంట పడి వాళ్ళ ఫేవర్ని ఎదురు చూసే వ్యక్తులం మేము కాం. అంచేత మాకు అడిగితే మేము చెబుతాం, పిలిస్తే పెడతాం, లేదంటే చూసి ఆనందిస్తాం. అది మీరు పెడితే ఉంటుంది, మీరు సాగిస్తే సాగుతుంది.